నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అనంటే, చాలామంది కూడా అక్క నేను ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాను, ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నాను, అయినా సరే నాకు నేను అనుకున్న కోరికలు తీరటం లేదక్క అని చెప్పి ఎంతోమంది బాధపడేవాళ్ళు ఉన్నారండి. అలా కాకుండా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ఎవరమైతే కనుక బ్రహ్మ ముహూర్తంలో ఈ రెండు పనులు కనుక మనం చేస్తామో, నిజంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ కోరిక తీరకుండా ఉండకపోవటం కానీ, లేదంటే కనుక డబ్బుకి ఇలాంటి పలానా కష్టం వచ్చిందని కానీ అనేవాళ్ళు ఉండనే ఉండరండి. ఇంకా ఆ రెండు విషయాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి, ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375 అండి. ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట. అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి. అంతేకాకుండా ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, విద్య, ఉద్యోగం, కోర్టు, భూమి, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీ పురుష వశీకరణ, ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి. ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనందరము కూడా అండి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాం. అది ఆర్థికంగా కానీ, అంటే డబ్బు సమస్య గురించి కానీ, హెల్త్ గురించి కానీ, ఇంకేదైనా సమస్యలైనా సరే, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, ఫస్ట్ హెల్త్ బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం, ఇంకా అప్పటికీ కనుక తగ్గకపోతే దేవుణ్ణి నమ్ముకుంటూ ఉంటాం. అలాంటి ఎన్నో రకాల విషయాలన్నీ కూడా మనం తెలియచేస్తూ ఉన్నామండి. అంతేకాకుండా ఇలా పలానా విషయం అనేది ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ఇలా చేస్తే కనుక తగ్గుతుంది, మన హెల్త్ అనేది బాగుంటుంది, మనకి ఎలాంటి స్ట్రెస్ అనేది కూడా ఉండదు, బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి ఒక చిన్న పరిహారం చేసినా కూడా చాలా వరకు కూడా పనిచేస్తుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ మనం అవన్నీ చేస్తూ ఉంటామా? బ్రహ్మ ముహూర్తంలో లెగడం అనేది చాలా కష్టం, అంటే 3 గంటల నుంచి 5 గంటల లోపు, కనీసం 6 గంటల లోపు అయినా సరే మనందరము కూడా ఎంతమంది లెగుస్తున్నాము అనేది ఒక ప్రశ్నగానే మిగులుతుంది. నిజంగా బ్రహ్మ ముహూర్తంలో లెగాలి అని చెప్పేసి అనుకోవాలి అని మనం అనుకుంటే సరిపోదండి. నిజంగా ఎందుకు బ్రహ్మ ముహూర్తానికి అంత శక్తి ఉంది అనంటే, ఆ బ్రహ్మదేవుడితో సహా త్రిమూర్తులందరూ కూడా కలిసి, ఇంకా చెప్పాలి అనంటే దేవుళ్ళందరూ కూడా కూర్చొని ఆ బ్రహ్మ ముహూర్తం టైంలో అందరూ కలిసి కూర్చొని ఉంటారంటండి. అందరూ కలిసి ఒకే చోట ఉండటం వల్ల మనం ఎలాంటి పూజలు చేసినా, ఒక చిన్న దీపారాధన చేసినా కూడా చాలా బాగా ఫలిస్తుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. తెల్లవారి లెగమ్మతో సూర్యోదయం అవడానికి ముందుగానే లెగిస్తే మంచిదని చెబుతూ ఉంటారు. సూర్యోదయానికి ముందుగానే ఇంకా బ్రహ్మ ముహూర్తం అనే ఉంది, 3 నుంచి 5 గంటల లోపు లేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. అలా గనక లెగిస్తే నిజంగా ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుంది. ఆ బ్రహ్మముహూర్తంలో లెగటం మట్టికే కాకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు పనులు అనేది ఎంతమంది ఖచ్చితంగా చేస్తున్నాం. అక్క ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటాం, ఎన్నో పెద్ద పెద్ద పూజలు చేస్తాం, పరిహారాలు చేస్తాం, కానీ ఎలాంటి ఖర్చు లేకుండా బ్రహ్మముహూర్తంలో లేచి ఈ రెండు పనులు కనుక ఖచ్చితంగా చేస్తే వాళ్ళకి డబ్బు అండి మనం వద్దనే కొంత డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట. నిజంగా డబ్బు నాకు ఇంకా కూడా ఎక్కువగానే ఉంది, నేను డబ్బు ఇంత డబ్బు నేను ఏం చేసుకోవాలి, నాకు డబ్బు ఇంత ఆదాయాన్ని నాకు ప్రసాదించినందుకు మనం ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నా కూడా ఏదో ఒక రకంగా, ఏదో ఒక విధంగా డబ్బు అనేది మనకు వస్తూనే ఉంటుందండి. ఇంకా అలా చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, అలా చేస్తూ పైకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా మీ అందరూ ఎగ్జాంపుల్ చూస్తే కనుక మనకి బ్రహ్మ ముహూర్తంలో లేచి పొద్దున్నే లేచి పూజలు చేయటం, ధ్యానాలు చేయటం, ఇలా చేసిన వాళ్ళందరూ ఎంతోమంది ఉన్నారండి. ఒక మంచి మంచి డైరెక్టర్స్ కానీ, ఒక స్క్రిప్ట్ రాయాలన్నా, ఒక కవిత రాయాలి అన్నా కూడా పొద్దున్నే మైండ్ అనేది మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. అందువల్ల బ్రహ్మ ముహూర్తానికి విలువ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం చేయవలసిన పనులు ఏంటి, రెండు విషయాలు అనంటే కనుక, బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం నిజంగా స్నానం చేసి దేవుడికి ఒక దీపారాధన చేయగలిగితే నిజంగా అండి మనందరము అనుకుంటూ ఉంటాం అక్క బ్రహ్మ ముహూర్తంలో లెగడమే కష్టం కదా, అంటే 3 గంటల నుంచి 5 గంటల లోపు లెగడమే చాలా కష్టం,
ఇంకా అలాంటిది మన స్నానం చేయాలండి. బ్రహ్మముహూర్తంలో లేచి ఎవరమైతే స్నానం చేసి ఇంట్లో దీపారాధన పెడతామో నిజంగా అండి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందండి. ఒక్కసారి మనం ఈ పద్ధతికి అలవాటు పడిపోతే కనుక ఇంకా దీంట్లో నుంచి ఎవ్వరం కూడా మనం బయటకు రాలేమండి. అసలు రోజు కూడా దీపారాధన చేస్తున్నామా? చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్కసారి వాళ్ళ వాళ్ళ పనుల వల్ల మర్చిపోతూ ఉంటారు. అందరికీ కుదరదండి. నిజంగా కొంతమంది అయితే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చేయాలి అని అనుకుంటూ ఉంటారు. బాగా వాళ్ళు వయసులో ఉన్నప్పుడు బాగా మంచి దీపారాధన చేసుకుంటూ రోజు చేసేవాళ్ళు, ఒక ఏజ్ తర్వాత చేయలేకపోతే అలాంటి వాళ్ళు పర్వాలేదు. కానీ మనం బాగుండి నిజంగా సమస్యలతో బాధపడే వాళ్ళు, అయ్యో ఇలాంటి సమస్య వచ్చేసిందే భయపడుతూ ఎక్కడెక్కడో ఈ సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుంటూ ఉంటాం. కానీ మనకు తెలుసు ఇలా బ్రహ్మముహూర్తంలో లెగిస్తే మంచిది. నిజంగా ఒకసారి ట్రై చేసి ఉంటారు, బ్రహ్మముహూర్తంలో ఇలా చేశాను నాకు పని చేయలేదు, నీ ఇంకా కూడా నిద్రంతా పోగొట్టుకుంటూ మనం చేయాలా అని ఆలోచించకుండా ఆ విషయానికి అలవాటు పడిపోతే కనుక నిజంగా అండి ఒక కనీసం 4:30 నుంచి 5 గంటల లోపైనా సరే మనం లేచి ఇల్లంతా కూడా చక్కగా శుభ్రంగా ఊడ్చుకొని స్నానం చేసేసి ఒక్క దీపారాధనని ఏదైనా ఒక చిన్న పట్టిక బిల్లమైనా సరే నైవేద్యం కూడా వండి చేసి పెట్టాలని కూడా ఏమీ లేదండి. ఒక చిన్న దీపారాధనని వెలిగించి ఆ తర్వాత మీరు మట్టి ప్రమిదతో దీపారాధన చేసినా సరే, లేదంటే కనుక మామూలు దీపారాధన మీరు ఏ దీపారాధన చేసినా కూడా పర్వాలేదు. మీరు ఇంకా కూడా అండి అందరూ ఆ ఇళ్లలో పడుకుంటూ నిద్రపోతూ ఉంటారు కదా, ఆ టైంలో లేచి మాకు దీపారాధన చేయడం కష్టమని మీకు అనిపించింది అని అనుకోండి, పొద్దున్నే లేచి ఎవరైతే దీపారాధన చేయాలనుకుంటున్నారో వాళ్ళు మటుకు స్నానం చేయండి. చేసేసి ముందు రోజు రాత్రి అంటే సాయంత్రం పూటే మీరు ఇల్లు ఊడ్చుకుంటే సరిపోతుంది. వాళ్ళందరినీ మిగతా వాళ్ళందరినీ కూడా లేపాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా కన్వీనెంట్గా ఉండదు కాబట్టి దీపారాధన చేయడం అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి కనీసం బ్రహ్మముహూర్తంలో లేచి ఎవరమైతే ఉన్నామో వాళ్ళు స్నానం చేసి మీరు తులసి కోట దగ్గర బయట బాల్కనీలో తులసి కోట ఉంటుంది, అక్కడైనా సరే ఒక దీపారాధన పెట్టుకోవచ్చు. ఏ మీరు వంటగదిలో కూడా ఒక దీపారాధన వెలిగించుకోవచ్చండి. అందరూ హాల్లో పడుకున్నారనుకోండి, వంటగదిలో మీరు ఒక చిన్న దీపారాధన వెలిగించుకోండి. చాలామంది వంటగదిలో కూడా దేవుడి అరమరణ పెట్టుకుంటూ ఉంటారు. ఏదో ఒక రకంగా కనీసం లెగటమన్నా చేయాలండి. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి ఏదైనా ఒక ధ్యానం లాంటిదైనా సరే మనం చేసుకోగలిగితే, మెడిటేషన్ లాంటిది చేసుకోగలిగితే చాలా మంచిది. ఇంకా ఆ తర్వాత లెగటం అలవాటైపోతే కనుక ఆటోమేటిక్గా మనమే ఎలాగైనా సరే మిగతా వాళ్ళతో కూడా ఎవరైతే పడుకొని ఉంటారు హాల్లో, మనకు కుదరలేదని అనుకో హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ పడుకొని ఉన్నప్పుడు వాళ్లతో కూడా చెప్పి ఇలాంటి ఒక దీపారాధన ఒక్కరోజు రెండు రోజులు వెలిగించి చూడండి. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకే తెలుస్తుందనమాట. ఇలాంటి పనులు చేస్తే మనకి డబ్బు విషయంలో ఎలాంటి కష్టం అనేది ఉండదే ఉండదండి. డబ్బు అనేది కంటే మనం హెల్త్ పరంగా కానీ లేదంటే ఒక టెన్షన్స్ పరంగా కానీ మనం వాటి నుంచి బయటపడగలుగుతాం అన్నమాట. ఒక మంచి ఎనర్జీ అనేది మనకి దొరుకుతుంది. ఇంకా అలా లేచిపోయిన తర్వాత లేచంటే బ్రహ్మముహూర్తంలో లేచేసిన తర్వాత పూజ చేసుకొని మళ్ళీ కూడా మనం పడుకోవచ్చా అంటే అలా దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ వెంటనే పడుకుంటే ప్రయోజనం అనేది ఉండదండి. అలా లేచిన తర్వాత మిగతా పనులన్నీ కూడా చేసేసుకొని తొందరగా అంటే వంట పనులు కానీ టిఫిన్ కానీ ఏదైనా ఉంటే కనుక అవి కూడా చేసేసుకొని ఆ తర్వాత పడుకోవాలి. కానీ దీపారాధన చేశాక నేను 5 ఆరింటికో దీపారాధన చేశాను ఇట్లా మళ్ళీ వెంటనే పడుకోవచ్చా అని చెప్పేసి ఏదో మనం మొక్కుబడికి లేసాము అని కాకుండా ఇలా చక్కగా కనుక మనం ఒక పద్ధతిలో మనం ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒకవేళ నాకు ఇలా కలిసి రాలేదు అని అనుకున్న వాళ్ళు బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా వయసులో ఉన్న వాళ్ళు దీపారాధన చేసుకుంటే ఇల్లంతా చక్కగా శుభ్రంగా ఊడ్చుకొని ఎవరికైతే కనుక డబ్బులో విషయంలో కష్టపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.